బ్రదర్ చెప్పండి ఎవరు నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఏం తమాజ్ చేస్తున్నావు ఆయమో మాట్లాడినావంట నా గురించి ఎవరన్న చూస్తా నీ పేరు కమలాకర్ రెడ్డి కదా అవునన్న సరే చెప్పు నీ ముత్రేటి గారికి చెప్పు అన్న నా తెరువు వస్తే ఎట్లుంటదో చూపిస్తాను నేను రేపొద్దుగాల ఓకేనా హాయ్ మేమేందన్న మీకు ఏ ఏం ఏమని మాట్లాడినావు మా వాళ్ళు నా గురించి ఏమని మాట్లాడినావట मुत्तिरेड्डी यादगिरि रेड्डी అన్నా ఒకడేనండి అన్నా ఆయనకి సంబంధించిన ఆయన పేరు కమలాకర్ అన్నా నా పేరు సర్పంజని అవును దళితులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టిండన్నా ఆయనకి సంబంధించి నేను డీటెయల్స్ ఇస్తా కొంచెం హైకోర్టులో ఒక రిపిటిషన్ చేయాలి నా ఆయన మీద ఏమనిచ్చుకోండి బ్రదర్ ఒకడే మాట్లాడండి హలో సరే హలో వాడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండొద్దు ఒక్క దళితుని తెరు వచ్చినా కూడా హలో మల్లయ్య గారు ఒకడే అన్న గౌరవం అన్న అంటే గౌరవం తెలంగాణ వాడిలో గౌరవం రెడ్డి అని నీకు ఫీలింగ్ ఉందో అది ఖచ్చితంగా తీస్తాను ముత్తిరెడ్డి యాగర్ సార్ గురించి చెప్పారు కదా మీరు ఇప్పుడు సార్ ఏం తప్పు చేసింది మాట్లాడారు మీరు ఏంది మా సారు ఏం మాట్లాడినని ఆయన చూసుకుంటాడు కదా ఏం మాట్లాడిండు అనేది మరి నేను చూసుకుంటాను దమ్ముంది నాకు నరబెట్లో ఏమని నేను చూసుకుంటా మా పవర్ ఏందో నేను చూసుకుంటా మీరెవరన్నా నన్ను అడుగుతందుకు అయితే మా దళితుల గుద్ద వాళ్ళ కొడతావా నేను ఎవరు అనలే ఆ మాట నా దేవుళ్ళ వాళ్ళు నాకు ఓటేజ్ గెలిపించారు నా దేవుళ్ళ వాళ్ళు అయితే మా దళితుల గుద్ద వాళ్ళ కొడతావు నువ్వు నేను దళితులు అని చెప్పలే నా దేవుళ్ళు అని చెప్పిన నా ఒకటే గుర్తుపెట్టుకో మల్లన్న గారు వాళ్ళు నా దేవుళ్ళ వాళ్ళు నాకు ఓటేజ్ గెలిపించారు వాళ్ళు అంటే నీకు దేవుళ్ళు అని చెప్తావు రోడ్డు మీద ఏమో గుద్ద ఎక్కువ మాట్లాడకు మల్లన్న నేను కూడా చదువుకున్నా మేము కూడా చదువుకున్నాం వినండి అన్న మీరేదో మాట్లాడితే కాదన్నా మీరేదో మాట్లాడితే కాదు రమ్మని చెప్పు ఎవరన్నతో వాళ్ళతో రమ్మను సరే మనం కలుద్దాం మల్లన్న గారు ఒకటే అన్న మనం కలుద్దాం అన్న అన్న ఒకటే నీ అన్న అన్న మీరు దూరమే ఖచ్చితంగా కలుద్దాం రెడ్డి గారు కలుద్దాం మీకు భయపడమన్న మేము అదే అదే మేము ప్రజలతో గెలిచినాము మా ప్రజలకు కాళ్ళు మొక్కుతారే పొద్దున్న లేచి దళిత బిడ్డను మాట్లాడుతున్నా బహుజన నువ్వు దళిత బిడ్డ కావచ్చునా దేవుని కావచ్చు నాకు అవసరం లేదన్న సెకండ్ ఆప్షన్ నర్మట జనంలోకి వచ్చి నేను అడిగిన వచ్చిన పట్టుకరా నన్ను మాట్లాడతా సరే ఓకే మంచిది మల్లన్న గారు ఎక్కువ మాట్లాడితే మేము ఊడుకోము వినండి హలో మీకు వినము మాకు అవసరం లేదు నీ గురించి ముత్తిరెడ్డి గురించి మాట్లాడినప్పుడు మేము ఊడుకోం కదా అరే ముత్తిరెడ్డి నీకు దేవుడు కావచ్చు నాకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది ప్రజాస్వామ్య దేశమే నాకు అన్న నాకు కూడా ప్రజాస్వామ్య దేశం నాకు కూడా హక్కు ఉంది నువ్వెవరు అడుగుతాను నీ లెక్కనే అన్న దళితుల గుద్దవల కొడతాను అన్నా ఎవడన్నాడు నువ్వు అన్నవాట ఎవరన్నారు ఎవరు అన్న ఒక మాటేనండి చెప్పుడు మాటలు వీటి ఖరాబ్ కాకండి మీరు కూడా సరే సరే నేను కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకున్నాక నీతో మాట్లాడు హలో మల్లన్న ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదో ఇలాండి మీ గురించి నాకు అవసరం లేదు నువ్వేం సర్పంచ్ గెలవాలి వార్డు మెంబర్ గెలవాలి నువ్వెవరన్నా నాకు చెప్పతందుకు ఎవరన్నా నువ్వు రెడ్డి ఆయన హలో ఎక్కువ మాట్లాడకు నువ్వు వార్డు మెంబర్ గెలవాలే నువ్వేంది మాట్లాడే నా ముందు నువ్వు విను రెడ్డి ఆయన రెడ్డి అయినా కాదు ఒక పౌరుని నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక పౌరుణ్ణి నీకు అది ఉంటే మలిసి పెట్టుకో మా దగ్గర తమాషాలు చూపి నువ్వు తమాషా దెంగొద్దు మల్లన్న దండం పెట్టమంటే పెడతా కానీ నువ్వు